స్కూల్ పాఠశాలలో వార్షిక లక్ష్యం. నా పేరు మహతి. ఈ మధ్య మా అత్తయ్య చాటర్ నోము అధ్యాపన చేస్తుంది. అది ఎలా చేసుకుందో వీడియోలో చూడండి. అలాగే నోము చేసుకునే విధానం, నియమం, నోము కథ మా అత్తయ్య మాటల్లో విందాం. నమస్తే, నా పేరు పార్వతి. నేను హర్షిణి మహతి వాళ్ళకి అత్తయ్యని. ఈరోజు స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే నోములు అనేక ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కైలాస గౌరీ నోము, సౌభాగ్యలక్ష్మి నోము, గ్రామ పశువు గుంకల నోము, ఉదయ కుంకుమ నోము మొదలైనవి ఉన్నాయి. వాటిలో ఈరోజు మనం చాటల నోము ఉద్యాపన గురించి తెలుసుకుందాం. చాటల నోముని 16 కుటుంబం తదియ నోము అని కూడా అంటారు. వినాయక చవితి ముందు రోజు ఉత్తరాయణి కొమ్మ పెట్టుకుని పసుపు గణపతిని గౌరమ్మను చేసుకుని పూజించి 16 కుటుంబం తదియ నోము కథ చదువుకొని తలపై అక్షింతలు వేసుకోవాలి. ఈ నోము ఉద్యాపన పుట్టింటి వారు తీర్చడం అనేది ఆనవాయితీ. పుట్టింటి వారు తీర్చలేకపోతే ఖర్చులో కొంత ధనం వారి వద్ద తీసుకుని కూడా ఈ నోము చేసుకుని వచ్చును. ఉద్యాపన సమయంలో నోము చేసుకునే వారి పుట్టింటి అత్తింటి వారెవరు గర్భం ధరించి ఉండకూడదు. ఈ నోము ఆశ్వీజం, కార్తీకం, మాఘమాసాల్లో ఉద్యాపన చేసుకుని వచ్చును. ఉద్యాపనకు 17 జతల చాటలను, అందులోకి సౌభాగ్యానికి సంబంధించిన 16 రకాల వస్తువులను సిద్ధం చేసుకోవాలి. ఉద్యాపన చేసుకోదలిచిన స్త్రీ ముందు రోజు 16 మంది ముత్తయిదువులను ఆహ్వానించాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రపరిచి తలస్నానం చేసి గడపలను పసుపు కుంకుమలతో అలంకరించి మామిడి తోరణాలు కట్టాలి. 17 జతల చాటలను పసుపు కుంకుమలతో అలంకరించి చాటలో స్త్రీ సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులను, అంటే చీర, జాకెట్టు, దక్షిణ, తాంబూలం, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, నల్లపూసలు, లక్కాకు, అద్దం, దువ్వెన, కాటుక, కుడుము, ఉత్తరాయణి ఆకు, పౌడరు, కుంకుమ భరణ, తోరం మొదలైన వస్తువులను ఉంచి వానిపై మరో చాట ఉంచి ఈ విధంగా 17 వాయనాలను సిద్ధం చేసుకోవాలి. పసుపు గణపతిని పసుపు గౌరమ్మను చేసుకుని ధూప దీప నైవేద్యాలతో పూజించి 16 కుటుంబం తదియ నోము కథ చెప్పుకొని అక్షింతల తలపై వేసుకోవాలి. ఒక వాయనం గౌరమ్మకు సమర్పించవాలి. గౌరమ్మ వద్ద ఉన్న అక్షింతలను పొంగున ముడి వేసుకోవాలి. ఒక రాజపడుచు అడవిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చుచుండగా భూలోక సంచారమునకు వచ్చిన పార్వతీ పరమేశ్వరరావు చూసి, అమ్మా, ఎందుకంటే దుఃఖించుచున్నావని అడిగింది. అందులో ఆమె తాను దారిద్ర బాధను పడలేక అడవికి వచ్చినట్టు చెప్పింది. అప్పుడు వారు, అమ్మా, నీవు పూర్వజన్మలో 16 కుటుంబాల నోము నొచ్చి ఉల్లంఘన చేసింది, అందుచేత ఇప్పుడు దరిద్రమును అనుభవించుచున్నావు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇంటికి వెళ్ళి పాత్రపద శుద్ధ చవితి నాడు ఆ నోము నోచుకును, నీకు సకల సుఖములు కలుగును అని చెప్పి అంతటా ఆమె ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తదియనాడు తలంటి స్నానము చేసి 16 బిళ్ళ కుడుములను చేసి చేటయందు ఉంచుకొని చల్ల తెచ్చుటకు పక్క ఇంటికి వెళ్ళను. ఇంతలో ఒక కుక్క ఆమె ఇంటిలో దూరి
ఆ పురుగులను తిరిపోచుండగా ఆమె వచ్చి కుక్క చేసిన పనిని గ్రహించి నిస్సంకోచముగా నా మూడు ముంతల చల్లను ఆ కుక్కకు పోసి నమస్కరించడు. అప్పుడు ఆ కుక్క గౌరీదేవిగా మారి, పుణ్యవతి, నీ భక్తికి మెచ్చి తిని, నీ కష్టైశ్వర్యములు ఇచ్చి తిని అని మాయమయ్యాను. అప్పటి నుండి ఆ రాజపడుచు సకల భోగములతో తొలదూకుచు ప్రతి సంవత్సరమును నోము నోచుకొంచు సుఖముగా ఉండెను. దీనికి ఉద్యాపన, ఒక్కొక్క చెట్టలో 16 బిళ్ళల కుడుములు, డబ్బులు, నల్లపూసలు, లక్కజోళ్ళు, దక్షిణ తాంబూలాలు ఉంచి 16 మంది ముత్తైదువులకు వాయనము ఇవ్వవలను. తర్వాత ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి పారాణి పెట్టి తాగడానికి మజ్జిగ ఇవ్వాలి. పూజ అనంతరం ముత్తైదువుల పాదాలకు పసుపు పారాణి పెట్టే సమయంలో అందరూ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేశారు. ముందుగా తల్లికి ఇచ్చునమ్మ వాయనం, పుచ్చుకుట్టునమ్మ వాయనం అంటూ వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. పిదప మిగిలిన ముత్తైదువులందరికీ ఇదే విధంగా వాయనం ఇవ్వవల్లు.
వేసుకున్న అక్షింతలను భర్తకు ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడంతో ఈ నోము పరిసమాప్తం అవుతుంది. నాకక్కయ్య తను చేసుకున్నటువంటి 16 కుడుముల తది ఆ నోములో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ నోము యొక్క ప్రాసెస్ అంతటిని కూడా వివరించి చక్కగా చెప్పారు. ఈ కథలో విన్నాను. ఈ నోము వాయిన తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ వారికి షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.